ఏపీ విభజన అంశంపై మరోసారి రాజకీయ ప్రకంపనలు రేపింది. బడ్జెట్ ప్రసంగంతో రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన కామెంట్స్తో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణపై ప్రధాని అక్కసు వెళ్లగక్కారంటూ అధికార టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కారు. మహబూబాబాద్ జిల్లాలోనూ టీఆర్ఎస్ ఆందోళనలు హోరెత్తుతున్నాయి. మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ మంత్రి రెడ్యా నాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు నల్ల జెండాలతో నిరసనలు చేపట్టాయి. పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ తెలంగాణపై తన అక్కసు వెళ్లగక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్బల మైదాన్ బస్లో నుంచి నేరుగా ట్యాంక్ బండ్ అట్లా అమరవీల స్థూపం దగ్గరికి వెళ్తుంది. జనగామలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్దానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ కార్యకర్తలపై ఒక్కసారిగా విరుచుకుపడిన టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగారు. కర్రలతో దాడులు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు పరుగులు పెట్టారు. కర్బల మైదాన్ బస్లో నుంచి నేరుగా ట్యాంక్ బండ్ అట్లా అమరవీల స్థూపం దగ్గరికి వెళ్తుంది. ప్రధాని మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాని తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనల్లో పాల్గొన్నారు. మోదీ తన మాటలు వెనక్కు తీసుకునే వరకు ఈ నిరసనలు ఆగబోవని హెచ్చరించారు. పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు తెలియజేసి తర్వాత మాట్లాడబడి ఏదైనా ఉంటే చెప్తాం. కానీ మన మీద వ్యతిరేకత అనుకో, తెలంగాణ రాష్ట్రం ఎందుకైందని అక్కర్స్ అనుకో, తను పార్లమెంట్ సాక్షిగా మాట్లాడు. సమయం లేదు, సందర్భం లేదు, మాట్లాడవలసిన అవసరం లేదు. ఆయన ఇలా మాట్లాడి ఆయన యొక్క కడుపులో ఉన్న కపట ప్రేమను చెప్తుంటూ, ఎవరైనా మాట్లాడితే తన కడుపులో ఉన్న వాస్తవమైన విషయం ఏదో బయటికి వస్తుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో టీఆర్ఎస్ నిరసనలు హోరెత్తాయి. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల మనోభావాల్ని కించపరిచేలా మాట్లాడారంటూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈ ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానం నుంచి ప్రధాన వీధుల మీదుగా ఈ ర్యాలీ సాగింది. తక్షణం మోదీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు స్వర్గరథంపై మోదీ దిష్టిబొమ్మను ఉంచి శవయాత్ర చేపట్టారు. హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నల్ల బెలూన్లు, బ్యాడ్జీలతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తక్షణమే తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని సమస్యలను ఇప్పటి వరకు పరిష్కరించని మోదీ ఇప్పుడు తెలంగాణ గురించి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.
పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు తెలియజేసి తర్వాత మాట్లాడుతూ ఏదైనా ఉంటే చెప్తాం కానీ మన మీద వ్యతిరేక ఈరోజు బీజేపీ నాయకులారా, రాష్ట్ర బీజేపీ నాయకులారా, కబర్దార్, మీరు ఈ రాష్ట్రంలో తిరిగే అర్హత మీకు లేదు. మీరు కనుక తిరుగుతే వెంటనే మిమ్మల్ని అడ్డుకుంటాం, మిమ్మల్ని తిరగనీయం, కందకాలు తవ్వుతాం, శివయాత్రలు చేస్తాం, కంచెలు నాటుతాం, మిమ్మల్ని బండలు రాళ్ళు అడ్డం పెట్టి గోడలు కడతాం. మీకు గోరి గట్టేదాకా కాంగ్రెస్ పార్టీ విశ్రమించదనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే మేము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం, రాష్ట్ర అవతరణ కోసం, రాష్ట్రం సాధించుకోవడానికి కోసం కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష పాత్ర పోషించామో, ఈరోజు తెలంగాణ ఓట్లు దండుకున్నటువంటి నాయకులారా, మీరు వెంటనే రాజీనామా